హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ట్వంటీ ఫస్ట్ డే వ్లాగ్ అండి దివాళీ వెకేషన్ బ్రేక్ కంప్లీట్ అయిపోయింది మా బాబుకి స్కూల్ స్టార్ట్ అయింది టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ ఫైవ్ అండి తన్ని స్కూల్ బస్ ఎక్కించేసి నేనైతే వాకింగ్కి స్టార్ట్ అయ్యాను ఎవ్రీ డే ఖచ్చితంగా ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వాకింగ్కి వెళ్తాను వాకింగ్ చేయడం కుదరని వారైతే ఇంట్లో అయినా ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి వెయిట్ లూజ్ అవ్వాలి అనుకునేవారు ఇలా ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకున్నట్లయితే చాలా త్వరగా వెయిట్ లూజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇంకా ఆ తర్వాత వాకింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత టూ గ్లాసెస్ వామ్ వాటర్ తీసుకుంటాను వామ్ వాటర్ తీసుకున్న హాఫ్ అన్ అవర్కి మునగాకు కరివేపాకు జ్యూస్ అలాగే డేట్స్ ఇంకా స్ప్రౌట్స్ హాఫ్ యాపిల్ బాదం పిస్తా అలాగే ఎండు ద్రాక్షను తీసుకున్నాను ఈ మునగాకు కరివేపాకు జ్యూస్ ఒకసారి మునగాకు కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ వీక్ టు టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇంకా అలాగే ఈ జ్యూస్ అయితే నాకు అలవాటు అయిపోయిందండి కొత్తగా తీసుకోవాలి అనుకుంటున్న వారైతే ఇందులో లెమన్ అలాగే హనీని యాడ్ చేసి తీసుకోండి పల్లెటూరుల్లో ఉండేవారికి అయితే ఇది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది లేదా మీకు అవైలబుల్గా లేనట్లయితే ఆన్లైన్లో కూడా ఈ మునగాకు పౌడర్ దొరుకుతుందండి కాబట్టి తీసుకోండి ఇంకా ఈ జ్యూస్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఛానల్లో వీడియో ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి కావాలంటే చెక్ చేయండి ఇలా వెయిట్ లూజ్ అవ్వాలి అనుకునేవారు మార్నింగ్ ఏదో ఒకటి జ్యూస్ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది అలాగే వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ మునగాకు కరివేపాకు జ్యూస్ తీసుకున్న వారైతే ఏబీసీ జ్యూస్ తీసుకోవచ్చు మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవచ్చు అలాగే సొరకాయ ఇంకా కీరదోసకాయతో చేసిన జ్యూస్ తీసుకోవచ్చు అండి ఈ జ్యూసెస్ అన్ని ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వాచ్ చేయండి ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి స్ప్రౌట్స్ తీసుకున్నాను స్ప్రౌట్స్ రాగా ఇష్టపడిన వారైతే అందులో డేట్స్ని యాడ్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ స్ప్రౌట్స్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా ఛానల్లో వీడియో ఉంది ఒకసారి వాచ్ చేయండి ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిన తర్వాత టెన్ టు లెవెన్ మధ్యలో ఆకలిగా అనిపిస్తుంది కదా ఆ టైంలో వన్ గ్లాస్ బటర్ మిల్క్ తీసుకున్నాను బటర్ మిల్క్ తీసుకొని వారైతే ఏదైనా సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వస్తే మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన టూ పుల్కాస్ పాలకూర పప్పు మిల్లెట్స్ రైస్ అలాగే ఆలు ఇంకా పాలకూర కర్రీని తీసుకున్నాను మీలో ఎంతమంది ఇలా పాలకూర ఇంకా ఆలు కర్రీని చేస్తారనేది నాకు కామెంట్ చేయండి ఇంకా వెయిట్ లూజ్ అవ్వాలి అనుకునే వారైతే ఖచ్చితంగా మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన పుల్కాలని తీసుకోండి ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన పులకాలని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా ఛానల్లో వీడియో ఉందండి కొత్తగా చూస్తున్న వారైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వాచ్ చేయండి ఇంకా ఆ తర్వాత ఎవ్రీడే మిల్లెట్ రైసే తీసుకోవాలి అని ఏం లేదండి నేను లాస్ట్ బ్లాగ్స్లో కూడా షేర్ చేశాను జస్ట్ స్టోర్లో కనిపించినాయని తీసుకొచ్చుకున్నాను అంతేనండి లేదంటే నార్మల్ టైంలో నేను ఎక్కువగా వైట్ రైసే తీసుకుంటాను కాకపోతే వెయిట్ లూజ్ అవ్వాలి అనుకునేవారు ఆ వైట్ రైస్ని ఓన్లీ వన్ కప్ మాత్రమే తీసుకోవాలి ఇలా మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన పులకాలను తీసుకున్నట్లయితే వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఇంకా ఆకుకూర పప్పును తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఈవినింగ్ స్నాక్ విషయానికి వస్తే ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఆకలిగా అనిపిస్తుంది కదా ఒక ఆరెంజ్ని తీసుకున్నాను మీకు సీజనల్లీ ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ని తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు లేదు అనుకునేవారు ఇంట్లో హెల్దీగా ఆయిల్ లేకుండా చేసే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చండి స్నాక్స్ లైక్ రోస్టెడ్ ఫుల్ మకానా వంటివి తీసుకోవచ్చు బేకరీ ఫుడ్స్ అలాగే షుగర్తో చేసిన ఐటమ్స్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి లేదా కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు చెరకు రసం తీసుకోవచ్చు ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ ఏవైనా తీసుకోవచ్చు అలాగే గ్రీన్ టీని కూడా తీసుకోవచ్చు గ్రీన్ టీ తీసుకున్నట్లయితే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అలాగే వెయిట్ లూజ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది షుగర్తో చేసిన ఛాయ్ కాఫీల్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి ఇంకా ఆ తర్వాత నైట్ డిన్నర్ విషయానికి వస్తే నేను ఇక్కడ రాగి మాల్ట్ తీసుకున్నానండి ఈ వీడియోని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇలాంటి టేస్టీ రెసిపీస్ని కనుక ప్రిపేర్ చేసి తీసుకున్నట్లయితే ఎక్కడ డైట్ చేస్తున్నామో అన్న ఫీల్ రాదండి అలాగే ఈ రాగి మాల్ట్ వెయిట్ లూజ్ అవ్వాలి అనుకునే వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన స్టమక్ని చాలాసేపటి వరకు ఫుల్గా ఉంచుతుంది అలాగే మనం చేసే ఏ డైట్ అయినా డిన్నర్ పైన ఆధారపడి ఉంటుంది మనం ఎంత అర్లీగా డిన్నర్ని ఫినిష్ చేసుకోగలిగితే అంత త్వరగా వెయిట్ లూజ్ అవుతాము వెయిట్ లూజ్ అవ్వాలి అనుకునేవారు నైట్ డిన్నర్లో రైస్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి ఇంకా అలాగే రాగి స్మూదీ రాగి పిండితో చేసిన పుల్కాలు జొన్నపిండితో చేసిన జావా ఇలాంటివి తీసుకున్నట్లయితే వెయిట్ లూజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది జొన్న పిండితో కనుక జావ తీసుకున్నట్లయితే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అలాగే ఇన్స్టెంట్గా చేసుకునే జొన్న పిండితో దోశలు ఇలాంటివి తీసుకోండి లేదా పెసరపప్పు ఓట్స్తో కిచిడి వంటివి తీసుకున్నా కూడా వెయిట్ లూజ్ అవుతాము అలాగే త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోండి ఎయిట్ అవర్స్ కంప్లీట్ స్లీప్ తీసుకోండి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉన్నట్లయితే త్వరగా వెయిట్ లూజ్ అవుతాము అంతేనండి ఇలాంటి సింపుల్ టిప్స్ని ఫాలో అవుతూ నేను ఫోర్ మంత్స్లో ట్వంటీ ఎయిట్ కేజెస్ వెయిట్ లూజ్ అయ్యాను కాబట్టి మీలో ఎవరైనా వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఛానల్లో డే వన్ నుంచి వ్లాగ్స్ ఉన్నాయండి వాటిని ఫాలో అయినట్లయితే వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత పడుకోబోయే ముందు వన్ గ్లాస్ వామ్ వాటర్ తీసుకుంటాను ఇలా వామ్ వాటర్ తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవుతుంది అలాగే నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ అవుతుంది అంతేనండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ డౌట్స్ని ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్